కరీంనగర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ అధ్యాపకుని చితక్కొట్టిన ఘటన కరీంనగర్ లో సంచలనం సృష్టించింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాస్తున్న విద్యార్థినితో లెక్చరర్ వెంకటేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆయనకు విద్యార్థులు దేహశుద్ధి చేశారు. విద్యార్థుల దెబ్బలకు వెంకటేష్ పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే పట్టుకుని మరీ చితకొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన ఓ విద్యార్థిని మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తుంది. ఆమెకు పక్క కాలేజీలో సెంటర్ పడింది. ఈ నేపథ్యంలో ఆమె పరీక్ష రాస్తున్న క్రమంలో ఆ కాలేజీకి సంబంధించిన లెక్చరర్ వెంకటేష్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఈ విషయం ఆమె బయటకు వచ్చి తోటి విద్యార్థులకు చెప్పగా లెక్చర్ ను చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. అతను చేసిన యాక్షన్ వల్ల మేము ఇప్పుడు మాట్లాడుతున్నామంటే అతను చేసింది అంత ఘోరంగా ఉంది. మేము ఎందుకు వస్తున్నాం కాలేజ్కి? చదువుకోవడానికి, మా గురువులు నేర్పించేది నేర్చుకోవడానికి మేము వస్తున్నాం. కానీ మాకు వాళ్ళు నేర్పించేది నేర్చుకోవాలి కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో మా జూనియర్స్ అందరూ ఎగ్జామ్ రాయడానికి శ్రీ చైతన్య కాలేజ్కి వెళ్ళారు. నేను ఒక అమ్మాయికి ఇప్పుడు వచ్చిన ఇతను హరాస్ చేయడం జరిగింది, చేతులు వేయడం అట్లా ఇట్లా హరాస్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి చెప్పుకోకుండా మా కాలేజ్ చైర్మన్కి వచ్చి చెప్పింది, ఇలా జరుగుతుంది సెంటర్లో, ఇలా అవుతుంది, నాతో ఇది అయిందని చెప్పింది. సో వెంటనే మేము వచ్చాము. ఇది ఒకటేసారి కాదు, నిన్న ఒకటేసారి కాదు, ఇది ఆల్రెడీ ఇప్పటికీ మా కాలేజ్లో నుంచి చాలా మందికి జరిగింది. ఇంతవరకు మేము బయటికి తీసుకురాలేదు కానీ ఇది ఇలా జరుగుతుంది. సో మాకు ఫోటోలు తీయడం, ఇది హరాస్ చేయడం, నేను ఇలా చేస్తా అలా చేయడం అనేది జరుగుతుంది. సో మాకు శ్రీ చైతన్య సెంటర్ అనేది వద్దు, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. వారం కూడా అవుతలేదు వాళ్ళ కాలేజ్లో హెచ్ఓడి అట్లా చేశాడని బయటకు వచ్చింది. అంతలోపే ఇంత జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు శ్రీ చైతన్య వాళ్ళు? అసలు ఫ్యాకల్టీ అంటే ఇలానే ఉంటుందా? ఫ్యాకల్టీ అనేది అమ్మాయిల పేరెంట్స్ లాగా చూసుకోవాలి. ఒక కాలేజ్కి 4 సంవత్సరాలు చదువుకోనికి వస్తే మరి నా కన్న కూతురు, నా కన్న బిడ్డ అని చూసుకొని చదువుపించి వాళ్ళకి విద్య అనేది నేర్పించి వాళ్ళని ఉత్తమ స్థాయికి తీసుకోవాలని చూస్తారు. కానీ ఇలా అమ్మాయిల మీద చేతులు వేయడం, వాళ్ళని మెంటల్గా హరాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? శ్రీ చైతన్య చేయడం ఇది చాలా తప్పు. అండ్ ఇలాంటివి జరగకూడదు. మాకు ఈ సెంటర్ అవసరం లేదు. ఇవాళ మేము ఇలా చేసామని మా స్టూడెంట్సే, మా జూనియర్సే మళ్ళీ రేపు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే వాళ్ళ మీద ఇంకేమైనా చేయొచ్చు. సో మాకు వెంటనే యాక్షన్ కావాలి. ఏమన్నా చేయండి, మాకు యాక్షన్ కావాలి. మాకు ఈ సెంటర్ వద్దు. ఇప్పటికీ జరిగింది చాలా సార్లు కాదు, ఒక్కసారి అంటే మేము వదిలేసుకునే వాళ్ళం. ఇది రిపీట్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము. ఎక్కడి వరకు అంటే అక్కడికి వరకు పోతాం. సెంటర్ మాకు అవసరం లేదు. వెంకటేష్ మెకానికల్ డిపార్ట్మెంట్లో వేస్తాడంట, మాకు ఇంతవరకు తెలీదు. కానీ ఇది మాత్రం బయటకు వచ్చింది కాబట్టి మేము ఊరుకోము అసలుకే.